గుడ్ మార్నింగ్. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. బయో ఫెర్టిలైజర్స్ వాడకాన్ని ప్రోత్సహిద్దాం, రసాయన ఎరువుల వాడకాన్ని, యూరియా లాంటి అలాగే ఎన్పికే ఆధారిత రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం, పొడిమి తల్లి జీవసత్వాలు కాపాడదాం. సో ఫ్రెండ్స్, 2020 సంవత్సరాంతం సమీపిస్తోంది. మరొక 10 రోజులు మాత్రమే మిగిలింది ఈ ఏడాదికి. ఈ ఏడాది వెళ్ళిపోతూ ఒక కానుక ఇచ్చి వెళ్ళిపోతుంది మనకు, టీవీ 5 ప్రేక్షకులకు సంబంధించి. గత శనివారం మా చైర్మన్ నన్ను పిలిచి అడగకుండానే ఓ వరం ఇచ్చారు. గత కొంతకాలంగా నేను గమనిస్తున్నాను మీ ప్రోగ్రాంలో మెయిల్స్, కాల్స్ సరిగ్గా, ఎందుకంటే 20 నిమిషాల కార్యక్రమం కాబట్టి ఈ 20 నిమిషాల్లో ఎక్కువ మెయిల్స్ తీసుకోలేకపోతున్నారు, ఎక్కువ కాల్స్ తీసుకోలేకపోతున్నారు. అలాగే ఎన్లిస్ అభిప్రాయాలు కూడా పూర్తిగా మనం ఇవ్వలేకపోతున్నాం. ఈ అవస్థ అంతా గమనిస్తున్నాను. ఇక నుంచి, వచ్చే సోమవారం నుంచి, అంటే ఇవాళ నుంచి ప్రతిరోజు గంటసేపు నిర్వహించండి మన కార్యక్రమాన్ని అని. సో మన కార్యక్రమానికి ఎంతకంటే లభించాల్సిన, దక్కాల్సిన గుర్తింపు మరొకటి లేదు. సో ఒక మీడియా హౌస్ ఇటువంటి కార్యక్రమం యొక్క, అంటే ఒక వెల్త్ క్రియేషన్కి సంబంధించిన కార్యక్రమాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించడం అనేది నభూతో నా భవిష్యత్. అంటే ఎక్కడ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు మన కార్యక్రమం, అటువంటి అదృష్టం చేసుకుంది. ఇది ఒక విలువైన కార్యక్రమం, ఈ కార్యక్రమానికి సాటి వచ్చేది మరొకటి లేదు అంటూ మా చైర్మన్ ఆశీర్వదించడం జరిగింది. సో ఇది మన ప్రేక్షకులు ఎప్పటి నుంచో అడుగుతున్న చిరకాల వాంఛ. సో ఈ వాంఛ ఇప్పుడు నెరవేరింది. సో ఇవాళ నుంచి మనం గంటసేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇది మా ఎనలిస్ట్ కూడా, ఇది న్యూసే, నేను వాళ్ళతో షేర్ చేసుకోవటం అనుకోకుండా మర్చిపోయాను నేను. సో సాటర్డే ముందుగా వారి అనుమతి తీసుకొని ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలి, తీసుకున్నందుకు క్షమించాలి అనలిస్ట్ అందరూ కూడా. బట్ వాళ్ళకు కూడా ఇది ఒక సంతోషకరమైన విషయమే అని అనుకుంటున్నాను. ఎందుకంటే హాఫ్ అన్ అవర్లో మనం న్యాయం చేయలేకపోతున్నాం, ఎందుకంటే అత్యధికమైన ప్రజాదరణ ఉన్న కార్యక్రమం ఇది. సో ఈ కార్యక్రమం మిగతా ఛానల్స్లో అన్ని కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలు ఉంటాయి, టీవీ 5లో కూడా ఉన్నాయి అవి, కానీ వాటన్నిటికంటే భిన్నమైన ఒక కార్యక్రమం ఇటువంటిది మరే భాష, ప్రాంతీయ భాష ఛానల్లో లేదు, అలాగే నేషనల్ ఛానల్స్లో కూడా లేదు. దేర్ ఆర్ బిజినెస్ ఛానల్స్, కానీ మళ్ళాగా ఇంత ఇంటరాక్టివ్గా ఉండే ఒక షో అనేది లేదు. సో అది మన కార్యక్రమం ప్రత్యేకత. సో ఈ కార్యక్రమం ప్రత్యేకతను గుర్తించి మనల్ని వెన్నుతట్టి ఆశీర్వదిస్తూ, మద్దతు ఇస్తూ, ప్రోత్సహిస్తున్న మా చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి మీ అందరి తరపున, మనందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు సార్. మీ ఆదరణ మా కార్యక్రమానికి ఇలాగే చిరకాలం కొనసాగాలని కోరుకుంటున్నాం. ఈ మార్కెట్, ఆ మార్కెట్ అని తేడా లేకుండా ఈ కార్యక్రమం నిరాటంకంగా, నిర్విఘ్నంగా, నిరాఘాతంగా సాగుతోంది అంటే కేవలం మా చైర్మన్ గారి మద్దతు మాత్రమే దీనికి ప్రధాన కారణం. సో మీ ఎక్స్పెక్టేషన్స్, అంచనాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమం పట్ల, వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం సార్. అది మా తరపున మేము ఇవ్వగలిగిన హామీ మీకు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇక ఆలస్యం ఎందుకు, మరి మీ కాల్స్, మెయిల్స్ కంటిన్యూస్గా ఈ గంటసేపు తీసుకుంటాం కాబట్టి మంచి మంచి మెయిల్స్ పంపించండి, అలాగే క్వాలిటీ కాల్స్ చేయండి. మన ఎనలిస్ట్ మీతో కార్యక్రమాన్ని నడిపించేందుకు సిద్ధంగా ఉంటారు. సో మార్కెట్ విషయాలు చాలా మాట్లాడుకోవాలి. ముందుగా ఎనలిస్ట్తో అసలు ఈ గంటసేపు కార్యక్రమం పట్ల వాళ్ళ రెస్పాన్స్ ఏంటో కనుక్కుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు, అలాగే గుడ్ మార్నింగ్ బాలాగారు, రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ అండి. సో కుటుంబరావు గారు, ఏమిటి గంటసేపు చేస్తున్నాం ఇక్కడ నుంచి, మార్కెట్ ఓపెనింగ్ సమయంలో కూడా మనం ప్రేక్షకులతో ఉంటాం. సో ఇది ఏ విధంగా ప్రేక్షకులకు ఉపయోగపడుతుంది? వండర్ఫుల్ ఐడియా అండి, ఎందుకంటే చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ మనం కమెంట్స్ ఇస్తాము, ఆ కమెంట్స్ తర్వాత మార్కెట్ ఎట్లా ఓపెన్ అయింది దాన్ని బట్టి అనమాట ఇవాళ ట్రేడర్స్ అయితే ఏ విధంగా ట్రేడ్ చేయాలి, అదే లేకుండానమాట లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కానీ మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ కానీ ఏ సెక్టార్స్ మార్నింగ్ లైమ్ లైట్లోకి వచ్చినాయి ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా ఇట్ విల్ బి అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఎందుకంటే 9:15 కి మార్కెట్ స్టార్ట్ అవుతాయి, అట్లీస్ట్ 15 మినిట్స్ మార్కెట్స్ మనం చూస్తానన్నమాట, మనం కమెంట్స్ ఇవ్వగలుగుతాం కాబట్టి ఇట్స్ వండర్ఫుల్ ఐడియా, చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఇన్వెస్టర్స్ కి, టీవీ 5 సబ్స్క్రైబర్స్ కి అందరికి కూడా అని చెప్పేసి అనుకుంటున్నా. సో చైర్మన్ గారికి థ్యాంక్స్ చెప్పరా? ఖచ్చితంగానండి చెప్పాలి, ఎందుకంటే బిఆర్ నాయుడు గారు సపోర్ట్ చేసినట్టు బిజినెస్ ప్రోగ్రామ్స్ ని వేరే ఏ ఛానల్ కూడా చేయట్లేదని అందరికీ తెలిసిన విషయమే. ఇది వరకు
మార్నింగే కాకుండా ఆఫ్టర్నూన్ కూడా ఉండేది మనకి బిజినెస్ లంచ్ కూడా అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మార్నింగ్ హాఫ్ అన్ అవర్ కి కుదించినా కూడా మళ్ళీ ఇప్పుడు 1 అవర్ కి ఎక్స్టెండ్ చేయటం అంటేనే ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది. ఓవరాల్ గా వ్యూవర్స్ అందరికి కూడా టీవీ 5 వ్యూవర్స్ అందరికి కూడా వెల్త్ క్రియేషన్ దట్టు వెన్ వీఆర్ ఇన్ ఎ మెగా బుల్ మార్కెట్ ఆపర్చునిటీ వాళ్ళకి ఇవ్వాలి, ఎక్కువ టైం స్పేర్ చేయాలి ఆ ఇన్వెస్టర్స్ కి టు వ్యూవర్స్ కి అని చెప్పేసి ఐడియా తోటి ఆయన పెంచడం అనేది డెఫినెట్లీ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్. सो मल्ल वस्तान कुटो वार दी गुड मार्निंग बालागर गुड मार्निंग हसन गार. सो इवा शुभवार विन गंट सोत कार्यक्रम को मार्केट ओपनिंग मिस्तारेमो बट स्टिल प्रेक्षक मरी समय गड़पगल कटे आनंद इंकेमी. सो एटी स्पंदना good for the in general and because yeah, we have lot of people who are also you know seeking our advice and opening lo chala ivu kuda untai ma clients and our own set of people ki we have to put in a lot of trades, we have to advise people and things like that. So I think that readjustment has to go on smoothly. I mean we have to really see etla ve avutund anedi. Yeah, we have to adjust ourselves and tell people endukante market opening lo chaala mandi I mean we also do it other people also but personally it's not a big deal otherwise that people will depend on us kabatti let's see how it goes on and it. But definitely I think for the general investor and man person I think it's a positive news and we should thank the management for giving us this opportunity but definitely I think readjustment matram kodiga time pattundandi. Right, thank you Balagaru. So maroka sari TV5 management ki hrudayapurvaka dhanyavadalu for extending the program by half an hour. Adi man normally 1 minute 2 minutes excess vellipoyinappude nenu koncham naalu karchukuntu untanu ayyo ani ippudu manaku anukoni ayachita varam అర్ధగంట దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రాజేంద్ర గారితో కూడా మాట్లాడదాం. ఈలోగా మార్కెట్స్లో అసలు ఏం జరుగుతోంది? సో మనకు దక్షిణ ఇంగ్లాండ్లో ఒక న్యూ స్ట్రెయిన్ ఆఫ్ కోవిడ్-19 వైరస్ అనేది కనుక్కున్నారు. సో అది ఇప్పుడు మళ్ళీ ప్రపంచాన్ని కొద్దిగా వణికించే పరిణామంగా భావిస్తున్నారు. ఎందుకంటే అయిపోయింది కోవిడ్, సరే సెకండ్ వేవ్ యూరోప్లో వచ్చింది అనుకున్నారు. కానీ ఇది ఒక కొత్త స్ట్రెయిన్ అట, అంటే మరొక న్యూ వైరస్ లాంటిది దాదాపుగా. సో అటువంటి ఒక పరిస్థితి మనకు కనిపిస్తోంది. అందుకని యూకేతో అన్ని చాలా కంట్రీస్ ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాయి, ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాయి. మీ దేశం నుంచి మా దేశానికి, మా దేశం నుంచి మీ దేశానికి ఎవరు వెళ్ళడానికి రాకపోకలు ఉండకూడదు అంటూ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాయి. అలాగే సౌదీ అరేబియా తన బోర్డర్స్ని క్లోజ్ చేసింది. అండ్ యుఎస్లో కూడా ఈ కరోనా వైరస్ సంబంధించిన వార్తలు వస్తున్నాయి. సో ఇదంతా కూడా ఈక్విటీ మార్కెట్స్ని కొంత కలవర పెడుతున్న అంశం. హ్యాంగ్సింగ్ లాంటివి షాంఘై మాత్రం స్ట్రాంగ్గా ఉంది మార్నింగ్, బట్ మీటింగ్ ఎస్జీఎక్స్ నిఫ్టీ. కానీ ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఈ డిప్ను కూడా మార్కెట్స్లో కొంటారా అనేది అదొక ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. అదర్వైజ్ మార్కెట్స్ ఆర్ ఇన్ ఏ గ్రేట్ బుల్ రన్. నా కుటుంబరావు అన్నట్లుగా S&P 500 ఈ ఏడాదిలో 15% పెరిగింది. కానీ హై గ్రోత్ టెక్ కంపెనీస్కి ఏడాది అత్యధికంగా డిమాండ్ లభించింది. కాబట్టి నాస్డాక్ 42% పెరిగింది ఈ సంవత్సరంలో. సో మన మార్కెట్స్ కూడా ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి. అండ్ ఒక లిక్విడిటీ స్టెరాయిడ్స్ అనేవి మార్కెట్స్ను ఎప్పటికప్పుడు కొత్త హైస్కి తీసుకువెళ్తూ ఉన్నాయి. సో చాలా స్టాక్స్ ఈ మంత్లోనే 15% 20% పెరిగాయి. లాస్ట్ మంత్ అదే జరిగింది. ఎందుకంటే నవంబర్లో మనకి $8.1 బిలియన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లోకి ఫారిన్ ఇన్వెస్టర్స్ తీసుకొచ్చారు. అండ్ డిసెంబర్లో ఇప్పటిదాకా $6.6 బిలియన్ ఏంటి మనం నవంబర్ని మించిపోతామా అన్నంతగా ఫ్లోస్ వస్తున్నాయి. ఏదో లాస్ట్ మంత్ అంటే MSCI రీబ్యాలెన్సింగ్ అనుకున్నాం. కానీ ఈ నెలలో ఏముంది, అటువంటిది ఏమీ లేదు. ఫుడ్సీ రీబ్యాలెన్సింగ్ అనేది చిన్న డెవలప్మెంట్ అది. కాబట్టి FPIs ఎమర్జింగ్ మార్కెట్స్ పట్ల, అలాగే ఇండియన్ మార్కెట్స్ పట్ల ఒక స్ట్రాంగ్ ఇంట్రెస్ట్తో ఉన్నారనేది మాత్రం దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి. ఇంకా 10 రోజులు ఉంది మనకు, ఆల్మోస్ట్ 9 డేస్ ఉంది. సో ఈ నెక్స్ట్ రాబోయే 9 డేస్లో ఇంకా ఎంత మనీ వస్తుందనే చూడాలి. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ డ్రైవింగ్ ది ఇండియన్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో. అండ్ సెక్టర్ రొటేషన్ కొనసాగుతోంది. మనం లాస్ట్ వీక్ గమనించాం ఫార్మా స్టాక్స్లో మళ్ళీ రెన్యూడ్ ఇంట్రెస్ట్, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అలాగే సిప్లా ఆర్
ఈవెన్ మిడ్ క్యాప్ స్టాక్స్ లైక్ లారస్ ల్యాబ్స్ ఇలాంటి స్టాక్స్ అన్నిట్లోనూ ఒక స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మనం చూస్తున్నాం. సో ఇటువంటి సెక్టర్ రొటేషన్ కొనసాగుతుంది, మార్కెట్ ఎవరి అంచనాలకు లొంగకుండా పెరిగింది, అండ్ పార్టీ ఎక్కడాగుతుంది ఎప్పుడైపోతుంది అనేది మాత్రం ఎవరని చెప్పలేం. కాబట్టి పార్టీ జరిగినంతసేపు అందరం పార్టిసిపేట్ చేయటమే, లేదు ఇది అయిపోతుంది కదా అని చెప్పేసి ముందే వెళ్ళిపోవడం లేకపోతే నిరాశగా ఉండడం ఇలాంటివి అవసరం లేదు. ప్రస్తుతానికి చిన్న చిన్న డిప్స్ వచ్చినప్పుడు కొనుక్కోవటం అనేది మనం చేయాల్సిన పని. ఎల్లిస్తూ మాట్లాడదాం. సో కుటుంబరావు, ఏమిటి వాళ్ళ వీక్ ఓపెనింగ్, మళ్ళీ మార్కెట్స్లో కొంటారా లేకపోతే వీక్నెస్ ఇంకా కొంత పెరిగే అవకాశం ఉందా? వన్ థింగ్ అండి, మార్కెట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది ఈ లెవెల్, ఎందుకంటే అన్చార్టెడ్ టెరిటరీ, హయ్యర్ లెవెల్స్ లో ఉంది. అండ్ క్లియర్ గా మనం చూస్తున్నాం ఆన్ అండ్ ఆఫ్, ఒక రోజు మార్కెట్ పాజిటివ్ గా క్లోజ్ అయినా సరే అనమాట మార్కెట్ బ్రెడ్త్ నెగిటివ్ గా కూడా ఉంటాం. అయితే ఇక్కడ మనం చూడాల్సింది దాదాపు ఒక 2 ఇయర్స్ లో హైయెస్ట్ స్ట్రెచ్ ఆఫ్ గెయిన్స్ అని చెప్పేసి ఉండాలి, ఎందుకంటే లాస్ట్ వీక్ తోటి 7th సక్సెసివ్ వీక్ మార్కెట్స్ పెరిగినాయి. కాబట్టి ఏ టైం అప్పుడు కరెక్షన్ వస్తుంది అనేది చెప్పడం అనమాట కష్టమైనా సరే, బట్ ఇనెవిటబుల్, డెఫినెట్లీ డ్యూ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ఆన్ అప్ సైడ్ మాత్రం 13,825 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఆ లెవెల్ క్రాస్ అయితే ఆల్ ది వే 14,000 క్రాస్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. అదే కనుక డెఫినెట్లీ డౌన్ సైడ్ చూస్తే 13,675 అనేది ఈస్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్, ఆ సపోర్ట్ మాత్రం డౌన్ సైడ్ బ్రీచ్ అవ్వకూడదు. డౌన్ సైడ్ అది బ్రీచ్ అయితే మాత్రం డెఫినెట్లీ మార్కెట్స్ ఇంకా పాసిబిలిటీ ఉంది, పడే రిస్క్ కూడా ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. బట్ సెక్టర్ రొటేషన్ లో మనం చూస్తున్నాం ఇండివిజువల్ గా ఈ సెక్టర్ రొటేషన్ ఎంత క్విక్ గా ఏ విధంగా మారుతుందంటే మాత్రం డెఫినెట్లీ ట్రేడర్స్ కానీ ఎటు పొజిషనల్ ట్రేడర్స్ కానీ దానికి అలవాటు కాకపోతే ఇమీడియట్ గా ఏదైతే సెక్టార్ చేంజ్ వస్తుందో ఆ సెక్టార్ లో కొత్త సెక్టార్ కనమాట ఇమీడియట్ గా షిఫ్ట్ అవటం కానీ ఇవన్నీ చేయకపోతే మాత్రం డెఫినెట్లీ దే విల్ ఫేస్ ప్రాబ్లమ్స్ అండి, ఎందుకంటే అక్కడ క్విక్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి. అందుకనే నేను సజెస్ట్ చేసేది కూడా ఏంటంటే హైలీ సెలెక్టివ్ అప్రోచ్ ఉండమంటాను ఇక్కడి నుంచి మాత్రం. ఆ సెలెక్టివ్ అప్రోచ్ లో ఏంటంటే ఎక్సెసివ్ లెవరేజ్డ్ ఎక్స్పోజర్ కూడా తీసుకోవద్దు, అంటే బారో చేసి మనీ కానీ ఇట్లా ఎక్సెసివ్ గా లెవరేజ్ చేసి పొజిషన్స్ ఈ టైం అప్పుడు హయ్యర్ లెవెల్స్ లో తీసుకోకూడదు. బట్ అదే విధంగా పెరిగినాయి కదా అని చెప్పేసి అని షార్ట్స్ కూడా చేయొద్దని అంటాను ఇమీడియట్ గా, ఎందుకంటే సెక్టార్ స్పెసిఫిక్, స్టాక్ స్పెసిఫిక్ గా మార్కెట్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి సడన్ గా అన్ఫార్చునేట్లీ ఎవరైనా ట్రేడర్ తెలియకుండా పెరిగింది కదా స్టాక్ అని షార్ట్ చేస్తే అది ఇంకా పెరిగే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. కాబట్టి అనమాట ఇది టైం ఫర్ కాషన్, బట్ మార్కెట్స్ మాత్రం డెఫినెట్లీ ఎనీ కరెక్షన్ వచ్చినా కూడా ది హ్యావ్ టు బి యూజ్డ్ ఫర్ ఫ్రెష్ బయింగ్ అని చెప్పేసి నేను అంటాను, ఎందుకంటే ఈ ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ ఉన్న స్టాక్స్ మాత్రం అవాయిడ్ చేయమంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీకెండ్ మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు బర్గర్ కింగ్, మనం చూసాం ఏ విధంగా 20%, 20%, 10%, 10% వెళ్ళి ఇంట్రాడేలోనే మళ్ళా అప్పర్ సీలింగ్ నుంచి లోవర్ సీలింగ్ వచ్చి నెక్స్ట్ డే కూడా లోవర్ సీలింగ్ రావటం ఇవన్నీ కూడా చూసాం. అలాంటి ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ ఎగ్జిబిట్ చేస్తున్న స్టాక్స్ లో మాత్రం చేసి చేసి కొనటం చేయకూడదు. ఫండమెంటల్స్ చూడండి, ఈ Q3 రిజల్ట్స్ కూడా ఇక వచ్చేస్తాయి అనమాట జనవరిలో 1st వీక్ నుంచి. కాబట్టి డెఫినెట్లీ నేను అనుకోవటం మంచి స్టాక్స్ లో ఇన్వెస్టెడ్ ఉంటే డబ్బులు వస్తాయి. అండ్ ఇండియన్ మార్కెట్ ఇస్ గ్రేట్ బుల్ రన్ అండి, ఎస్పెషల్లీ మొన్న ఒక వెబినార్ కూడా అటెండ్ అయ్యాను, ఇన్ఫాక్ట్ ప్రైమ్ మినిస్టర్ గారు అశోకం మీటింగ్ ఏదైతే ఉందో అది కూడా అటెండ్ అయ్యాను చూశాను. క్లియర్లీ నాకు అనిపిస్తుంది మాత్రం సెన్సెక్స్ కెన్ టచ్ 50,000, యాజ్ హై యాజ్ 50,000 అంటే అనదర్ 3,000 పాయింట్స్ జస్ట్ అరౌండ్ బడ్జెట్ టైంకి వెళ్ళినా కూడా నేను సర్ప్రైజ్ కాను. అంటే సెన్సెక్స్ 50,000కి వెళ్తాందంటే కనుక నిఫ్టీ షుడ్ బి క్లోజర్ టు సమ్వేర్ అరౌండ్ 14,500 టు 14,700. దేర్ ఇస్ ఏ డిస్టింక్ట్ పాసిబిలిటీ అది మధ్యలో ఏ వరల్డ్ వైడ్ ఏదన్నా కొత్త ఈవెంట్స్ లైక్ ఇందాక మీరు చెప్పినట్టు దక్షిణ యూకేలో కనుక కొత్త స్ట్రెయిన్ వచ్చేసి భయపెడుతుంది, ఈవెన్ ఫ్లైట్స్ ఫ్రమ్ యూకే నుంచి కూడా అలౌ చేయట్లేదు కొన్ని కంట్రీస్ ఇట్లా అని చెప్పేసి అని, ఏదన్నా స్ట్రాంగ్ సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ వచ్చి గ్లోబల్లీ ప్యానిక్ క్రియేట్ చేస్తే తప్పితే ఐ థింక్ వీఆర్ ఇన్ ఫర్ ఏ సస్టైనబుల్ బుల్ రన్ ఈవెన్ ఇన్ నెక్స్ట్ 3 to 4 మంత్స్ అని చెప్పేసి అంటాను. ఓకే అండి, చిన్న విరామం, విరామం తర్వాత బాలాగారితో రవీంద్ర గారితో మాట్లాడదాం.
బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు అనలీ సిద్ధంగా ఉన్నారు. అలాగే అందరూ దయచేసి గమనించండి, ఈరోజు నుంచి మన కార్యక్రమం గంటసేపు ప్రసారం అవుతుంది. ఇంతకుముందు ఉన్న 8:30 నుంచి 9 గంటల వరకు కాకుండా 8:30 నుంచి 9:30 వరకు కార్యక్రమం కొనసాగుతుంది. బాలగారు, సో ఏంటి ఇవాల్టి వీక్నెస్? ఆఫ్ కోర్స్ ఇది వన్ డే వీక్నెస్ అవుతుందా, లేకపోతే మార్కెట్ ఇంత ముందులాగానే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందా? డిఫికల్ట్ టు సే అండి. వన్ డే లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందా? అసలు వీక్నెస్ వాళ్ళ మొత్తం థ్రూట్ ద డే ఉంటుందా అనేది ఇట్స్ నాట్ సో ఈజీ టు గెస్. అంటే మనకి చాలా హీటెడ్ అప్ అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ నుంచి వీఆర్ గెటింగ్ ఇన్ టు, ఆర్ మేబీ దిస్ వీకెండ్ నుంచి వీఆర్ గెటింగ్ ఇన్ టు క్రిస్మస్ హాలిడేస్. అసలు అంత లల్ ఉండకపోయినా కానీ కొద్దిగా యాక్టివిటీ మాత్రం తగ్గుతాయి. అండ్ ఐ థింక్ ద యాక్టివిటీ కంప్లీట్లీ నో మూడ్ క్రిప్టో చెప్పాలి. సో జనరలీ మనకి మార్కెట్ లో వీక్నెస్ ఎంత కాలం కొనసాగుతుంది అనేది గెస్ చేయడం అంత మంచిది కాదు. ఓవరాల్ మార్కెట్ ఈజ్ డెఫినెట్లీ డ్యూ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్ అండి. సో వీ హావ్ టు సీ, అంటే ఇది ఓన్లీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో అయ్యి ఇండెక్స్ పరంగా కరెక్ట్ అవుతుందా? ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలా మటుకు దేర్ హిటింగ్ ఆల్మోస్ట్ 10% అండ్ 20% సర్క్యూట్స్ అండ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. కాబట్టి అందులో కొనసాగే అవకాశం ఎక్కువ ఉందండి బయింగ్ అనేది మిడ్ అండ్ స్మాల్ అండ్ ఆల్సో మైక్రో క్యాప్ స్టాక్స్. సో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఫ్యూ స్టాక్స్ మేబీ 5-6 స్టాక్స్ లో స్మాల్ రియాక్షన్ 3-5% రియాక్షన్ వచ్చినా ఇండెక్స్ వైజ్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో వన్ హ్యాస్ టు బి స్టాక్ స్పెసిఫిక్ అండ్ చూజీ అండి. లెట్స్ నాట్ గెస్ ఆన్ హౌ ద ఇండెక్స్ విల్ రియాక్ట్, బట్ లెట్ అస్ బి చూజీ ఇన్ సెలెక్టింగ్ ద స్టాక్స్ ఇన్ ద రైట్ సెక్టర్ అండ్ రైట్ కంపెనీ. ఓకే, సో రాజేంద్ర గారు, ఫస్ట్ హాఫ్ మేబీ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుందా అనుకుంటే ట్రేడర్స్ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు? ఐ థింక్ డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ అనే మనం చెప్పొచ్చండి. ఎందుకంటే మార్కెట్ లో మనం ఓన్లీ ఇంట్రాడే కరెక్షన్స్ తప్ప మేజర్ కరెక్షన్స్ చూడట్లేదు. సో వన్ థింగ్ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 13,597 కింద క్లోజ్ అవుతానే వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ దాకా వీక్నెస్ అనేది ఉండదు. ఐ థింక్ ఫ్రైడే కూడా మనం చూసాం 13,658 దాకా ఇంట్రాడే రావటం, అగైన్ ఆల్మోస్ట్ నియర్ ద ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ క్లోజ్ అవటం చూసాం. సో డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ గా మనం బెట్ చెప్పుకోవచ్చు. బట్ క్లోజింగ్ బేసిస్ లో 13,597 కింద క్లోజ్ అవుతాయి కనుక ఐ థింక్ అక్కడ నుంచి మార్కెట్ 250-300 పాయింట్స్ కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ 13,305 దగ్గరే మేజర్ సపోర్ట్ అనేది మనకి నిఫ్టీలో ఉంటుంది, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఐ థింక్ కంపేర్ టు నిఫ్టీ కొద్ది వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుందని చెప్పొచ్చు. 29,913 దగ్గరే మేజర్ సపోర్ట్ ఉంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్ కమని చెప్పుకోవచ్చు. 29,913 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ జనవరి'స్ హై ఏదైతే, ఫిబ్రవరి'స్ హై ఏదైతే ఉందో ఈ ఇయర్ లో 31,649 అక్కడ ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ రెండు ఇండస్ట్రీస్ కూడా బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ వచ్చేసరికి ఐ థింక్ స్టాక్స్ ఏవైతే మంచి రిట్రేస్మెంట్స్ వస్తున్నాయో అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గరకు వస్తున్నాయి అలాంటి స్టాక్స్ ని పిక్ చేసుకోమని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా కార్ మనకి 138-140 దగ్గర బ్రేక్అవుట్ రావటం చేసాం. అండ్ యాజ్ హై యాజ్ 174 దాకా వెళ్ళి ఇప్పుడు కరెక్షన్ లో 166 దాకా రావటం చేసాం. సో 150 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. సో ఆ లెవెల్ వస్తే కనుక డెల్టా కార్ దాంట్లో మేబీ మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా స్టాక్ స్పెసిఫిక్ గా మనం విషయం చూసి 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గరలో ఏ స్టాక్ అయితే ఉన్నాయో వాటిని లాంగ్ పొజిషన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే అండి. సో చాలామంది మెయిల్స్ పంపిస్తున్నారు, యుఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇలా రకరకాల దేశాల నుంచి కూడా మనకు మెయిల్స్ వస్తున్నాయి. అందరూ కార్యక్రమం వ్యాపారు థ్యాంక్స్ చెప్తున్నారు. సో వీ షుడ్ థ్యాంక్ ఇందాక అన్నట్లుగా ది మేనేజ్మెంట్ ఆఫ్ TV5 ఫర్ దిస్. తర్వాత రవీంద్ర, ఆయన యుఎస్ నుంచి మెయిల్ పంపించారు. డాక్టర్ లాల్ ప్యాత్ ల్యాబ్స్ ఈ స్టాక్ని ఈ రేట్లో కొనుక్కోవచ్చా? బాలగారు, యా ఐ థింక్ అబౌట్ 200-250 రూపీస్ కరెక్షన్ అయిందండి. ఈ రేట్ లో కొనుక్కోవచ్చు అంటే ఇట్స్ నాట్ ఓన్లీ రేట్ అండ్ ద ఫస్ట్ రేట్ అండ్ స్టాప్ ఇట్ అనేది, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తప్పకుండా కొద్దిగా రియాక్షన్ ఉంటే మాత్రం కొద్దిగా కొనడానికి అడిషనల్ ఫండ్స్ ఉంచుకోవాలి. బికాస్ డయాగ్నోస్టిక్ యాజ్ ఎ సెక్టర్ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ డాక్టర్ లాల్ పాట్నర్ లిస్టెడ్ కంపెనీస్ లో ఇట్స్ ద నెంబర్ వన్. తర్వాత మెట్రోపోలిస్, థైరోకేర్ ఉన్నా కానీ ఈ రేట్ లో కొనొచ్చా? ఐ థింక్ దే కెన్ స్టార్ట్ బయింగ్ ఇన్ స్టాగర్డ్ మేనర్. నెక్స్ట్ 1 quarter లోపల ఎనీ రియాక్షన్ దే క్యాన్ బి 10% కరెక్షన్, 10-12% ఉన్నప్పుడు 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోవచ్చు.
రైట్ ఒక కాలర్ లైన్ లో ఉన్నారు హలో 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 యా మీ పేరు చెప్పండి రాజేష్ విజయవాడ నుంచి అండి అడగండి రాజేష్ నాకు ముంజల్ షవ 175 ఉన్నాయండి షేర్స్ 165 ప్రైస్ లో ఓకే కళ్యాణి స్టీల్స్ 348 లో ఉన్నాయి 75 షేర్స్ ముంజల్ షవ అది 145 155 అలా వచ్చి బ్యాక్ వెళ్ళిపోతుంది అవేనా లాస్ట్ బుక్ చేసుకోవాలా నా ప్రైస్ వస్తుందా కళ్యాణి స్టీల్స్ యావరేజ్ చేసుకోవచ్చా రైట్ కుటుంబరావు గారు ముంజల్ షవ హోల్డ్ చేయమంటారండి ఎందుకంటే ఆటో యాన్సిలరీస్ లో స్పేస్ లో మనం చూస్తున్నాం అన్నమాట అలాంగ్ విత్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఆటోమొబైల్ స్టాక్స్ తోటి ఇప్పుడు యాన్సిలరీ స్టాక్స్ మూవ్ అవుతున్నాయి అయితే ముంజల్ షవ క్లియర్లీ 160-165 లెవెల్స్ లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందండి వన్స్ ఆ లెవెల్ దాటితే కనుక స్టాక్ ఆల్రెడీ 210-220 దాకా కూడా వెళ్ళిపోయే పాసిబిలిటీ ఉంది అండ్ మేబీ డిసెంబర్ ఎండింగ్ రిజల్ట్ తర్వాత పెరుగుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే సెప్టెంబర్ ఎండింగ్ రిజల్ట్ వాస్ వెరీ గుడ్ ముంజల్ షోవాది ఇన్ఫాక్ట్ దాదాపు 330 crores టర్న్ ఓవర్ కూడా అనమాట వచ్చి ప్రాఫిటబిలిటీ కూడా చూపించారు హోల్డ్ అని చెప్పేసి అంటారండి కళ్యాణి స్టీల్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెటర్ స్పెషాలిటీ స్టీల్స్ కంపెనీ కంపెనీ అండి కంట్రీలోనే ఇన్ఫాక్ట్ కళ్యాణి గ్రూప్ చెందిందది అండ్ స్టాక్ కూడా ఇప్పుడు హైస్ట్ వచ్చింది దాదాపు 52 వీక్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అరౌండ్ 260 దగ్గర అండ్ ఓవరాల్ స్టీల్ డిమాండ్ పెరగటం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే కళ్యాణి స్టీల్స్ కెన్ డెఫినెట్లీ మూవ్ ఫ్రమ్ హియర్ టు ఆల్ ది వే 350-400 లెవెల్స్ ఇన్ నెక్స్ట్ 12 మంత్స్ టు 18 మంత్స్ అంటే హోల్డ్ చేయమంటారు బోత్ ఆర్ గుడ్ స్టాక్స్ ఎందుకంటే హై లిక్విడ్ స్టాక్స్ కాదు బట్ గుడ్ మిడ్ క్యాప్ స్టాక్స్ టు హోల్డ్ ఓకే అండి సో ఇవాళ మనం స్టాక్స్ టు వాచ్ లిస్ట్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సో ఇన్ఫాక్ట్ నిఫ్టీ హెవీ వెయిట్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ హెవీ వెయిట్ సో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన కేజీ బేసిన్ లో ఒక క్లస్టర్లో గ్యాస్ ప్రొడక్షన్ని ప్రారంభించినట్లుగా అనౌన్స్ చేసింది ఇది ఆర్ఐఎల్ బ్రిటిష్ పెట్రోలియం ఈ రెండింటి మధ్య ఉన్న జాయింట్ వెంచర్ సో మొత్తం 3 క్లస్టర్స్లో గ్యాస్ ప్రొడక్షన్ని స్టార్ట్ చేయబోతున్నట్లుగా రిలయన్స్ ప్రకటించింది దీంతో 15% ఆఫ్ కంట్రీస్ గ్యాస్ డిమాండ్ని ఈ జాయింట్ వెంచర్ తీర్చబోతోంది సో స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుందనే చూద్దాం అంటే ఏమి పెద్ద గేమ్ చేంజింగ్ న్యూస్ ఏమి కాదు బట్ స్టిల్ ఐ థింక్ దే షుడ్ బి సమ్ అప్సైడ్ టు ది స్టాక్ నౌ చిన్న విరామం తర్వాత మళ్ళీ కార్యక్రమం కొనసాగుతుంది 9:30 వరకు బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం కార్యక్రమం మనం ఇవాళ నుంచి 9:30 వరకు నిర్వహిస్తున్న సంగతి పదే పదే చెప్తున్నాం ఎందుకు అంటే అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో ప్రస్తుతం మనకు ప్రీ మార్కెట్ నెంబర్స్ రావాల్సి ఉంది ప్రీ మార్కెట్ నెంబర్స్ ఇంకా మనకు కనపట్లేదు ప్రస్తుతం స్క్రీన్ మీద ఇంకా ఎస్సీఎక్స్ నిఫ్టీ మాత్రం 13,733 దగ్గర ట్రేడ్ అవుతోంది మెయిల్స్ కాల్స్ వెయిట్ చేస్తున్నాయి డాక్టర్ రజితా రెడ్డి వరంగల్ నుంచి మెయిల్ పంపించారు కొత్తగా మార్కెట్లోకి వచ్చారట కంగ్రాచులేషన్స్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆవిడ పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్స్ ఉంచుకోవాలి ఒక 25 స్టాక్స్ వరకు హోల్డ్ చేయడం కరెక్టేనా అనేది ఒకటి రెండో డౌట్ ఏదైనా స్టాక్ అలాగ పెరుగుతూ వెళ్తున్నప్పుడు సే కరెక్షన్ లేకుండా ఇంకా యాడ్ చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్ పద్ధతి అవుతుంది సో దీనికి సంబంధించి మన అనలిస్ట్ ఏమంటారో అడుగుదాం బాలా గారు ఏం చెప్తారు మీరు ఈ ప్రశ్నకు సమాధానం యా ఇప్పుడు మనం ఎన్ని స్టాక్స్ అంటే ఐ వుడ్ సే ఆప్టిమమ్ అంటే మనం మేనేజ్ చేయగలిగినవి మానిటర్ చేయగలిగినవి ఒక నెంబర్ అంటూ పెట్టుకోవడం కష్టం అండి బట్ జనరలీ ఐ థింక్ ఎనీవేర్ బిట్వీన్ 15-20 మాక్సిమం ఎందుకంటే మనకి దాని తర్వాత మానిటర్ చేయడము దాన్ని కంప్లీట్లీ యూనో డే టు డే కాకపోయినా అట్లీస్ట్ క్వార్టర్లీ రివ్యూ చేసుకోవడం అనేది ఇట్ బికమ్స్ ఇంపాసిబుల్ చాలా మందికి 50-100 అట్లా ఇప్పుడు ఐపీఓస్ లో అప్లై చేస్తారు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు ఇన్వెస్ట్మెంట్స్ పక్కన పెట్టి ఐపీఓస్ వచ్చినవన్నీ వాళ్ళు చాలా మంది మర్చిపోతారు సో ఇలా మనకి ఆప్టిమమ్ లెవెల్ అంటే ఒక ఫిగర్ పెట్టలేము వీ కెనాట్ గివ్ ఏ పర్టికులర్ ఫిగర్ బట్ ఐ వుడ్ సే ఎనీవేర్ బిట్వీన్ 15-20 మాక్సిమం అండ్ నాట్ బియాండ్ దట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఆవిడ అడిగిన క్వశ్చన్ ఒకవేళ స్టాక్ మనం కొన్న తర్వాత పెరుగుతుంటే దాన్ని ఇంకా కొనొచ్చా బికాస్ ఇవన్నీ పిరమిడింగ్ అంటారండి దీన్ని బయింగ్ ఎట్ అట్ హయ్యర్ లెవెల్ ఆ స్టాక్ ఎందుకు పైకి వెళ్తుందంటే బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ దేర్ ఇన్ ద మార్కెట్ నో బెటర్ దెన్ అస్ అది ఎందుకు పెరుగుతుందంటే బికాస్ ఇట్ హస్ గాట్ బెటర్ ఫండమెంటల్స్ ఇట్ విల్ పర్ఫార్మ్ బెటర్ ఇన్ ఫ్యూచర్ ఇవన్నీ రీజన్స్ మూలానే పెరుగుతుంది సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి సమ్
షార్ట్ స్క్రీన్ షార్ట్ లో ఉన్న పెరగచ్చు, ఎఫ్ఎండో లో ఉన్న ఫ్రంట్ లైన్ స్టాక్స్ దే మే గో అప్ ఫర్ డిఫరెంట్ రీజన్స్, ఒక న్యూస్ పేజ్ రైజ్ రావచ్చు, ఇవన్నీ రావచ్చు. బట్ ఫండమెంటలీ గుడ్ కంపెనీస్ క్యాన్ గ్రో ఫర్ ఇయర్స్ టుగెదర్, త్రీ క్వార్టర్స్ ఆర్ మంత్. కాబట్టి హయ్యర్ లెవెల్ లో కొనొచ్చా, డెఫినెట్లీ కొనొచ్చండి. బట్ యూ హావ్ టు డూ ఎ లాట్ ఆఫ్ యూనో రివ్యూ అండ్ కంటిన్యూస్లీ దాని స్పీడ్ ఏమేమి సూచిస్తాయో ఆ కంపెనీ వాళ్ళు, వాళ్ళ ఎక్స్పాన్షన్ కానివ్వండి, బెటర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ బ్యాలెన్స్ షీట్ ఆర్ ఫండమెంటల్స్ ఆర్ డైవర్సిఫికేషన్ ఆర్ ఇవన్నీ కూడా మనం పట్టించుకుంటూ హయ్యర్ లెవెల్ లో కొనొచ్చా అనే దానికి ఆన్సర్ మాత్రం డెఫినెట్లీ ఎస్, దట్ ఈస్ కాల్డ్ పిరమిడింగ్. అండ్ ఒకవేళ మనం క్వాంటిటీ టూ మచ్ ఉంటుంటే మాత్రం ఓవరాల్ పోర్ట్ఫోలియో అబౌట్ 15-20 స్టాక్స్ అన్నాం కాబట్టి పర్సంటేజ్ వైజ్ ఒకటి మనం పెట్టుకుంటే ఓకే ఈ సెక్టర్ లో ఈ స్టాక్ మనం ఇంత పర్సెంట్ కంటే ఎక్కువ మించకూడదు, అక్కడ ప్రాబబ్లీ వీ కెన్ రివ్యూ, నాట్ పుట్ ఏ ఫుల్ స్టాక్, వీ కెన్ రివ్యూ. బట్ బయింగ్ ఇట్ అట్ హయ్యర్ లెవెల్ ఈస్ డెఫినెట్లీ ఏ వెల్కమ్ సైన్ బికాస్ ద స్టాక్ ఈస్ డూయింగ్ వెల్, ద కంపెనీ ఈస్ డూయింగ్ వెల్. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, యా, మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ అండి, హైదరాబాద్ నుంచి అండి. వసంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణ బాలయ్య గారికి అండి. అపోలో ట్రికాట్ అండి, TRIEOH ట్రికాట్ అది నేను కొందాం అనుకుంటున్నానండి, ఇన్వెస్ట్మెంట్ గురించి, ఒక 3 సంవత్సరాల గురించి. దాంతోపాటు CDSL ఈ 2 స్టాక్స్ అసలు తీసుకోవచ్చా లేదా ఇన్వెస్ట్మెంట్ గురించి సార్? రైట్ బాలయ్య గారు, ఎటువంటి సలహా ఇస్తారు? డెఫినెట్ గా రెండు కూడా కొనొచ్చండి. అపోలో ట్రైకాట్ ఈజ్ అ కంపెనీ విచ్ ఈజ్ ఏపీఎల్ అపోలో అని వాళ్ళ ఫ్లాగ్షిప్ కంపెనీ అండి. దే ఆర్ ఇన్ టు స్టీల్ ప్రొఫైల్స్ అండ్ చాలా అంటే ఇది ఎక్స్క్లూజివ్ స్టీల్ ప్రొఫైల్స్ చేస్తారు. అక్కడ నుంచి ఇది ఐ నాట్ కాల్ ఇట్ ఏ సబ్సిడరీ, ఇట్స్ అన్ అసోసియేట్ కంపెనీ ఆఫ్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్. అలాగే వీళ్ళకి అపోలో పైప్స్ అని కూడా ఉన్నాయి. సో అపోలో ట్రైకాట్ ఈజ్ డెఫినెట్లీ ఏ బై, బట్ కొద్దిగా లిక్విడిటీ రిలేటివ్లీ తక్కువ ఉంటుంది కాబట్టి దే షుడ్ నాట్ బై ఇట్ ఇన్ వన్ గో అండి. 3 ఇయర్స్ కి తప్పకుండా ఈ స్టాక్ కొనొచ్చు, ఎందుకంటే ఈ మేనేజ్మెంట్, ఈ గ్రూప్ మేనేజ్మెంట్ హాస్ ఎగ్జిబిటెడ్ ఎక్సెప్షనలీ గుడ్ ప్రోగ్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనేజింగ్ కంపెనీస్. మంచి కంపెనీ అండి, ఒక స్టాగర్డ్ మానర్ లో కొనండి. CDSL డెఫినెట్లీ ఈజ్ అ బై అండి, ఎందుకంటే మనకి లిస్టెడ్ స్పేస్ లో దట్స్ ఓన్లీ కంపెనీ, తర్వాత ఎన్ఎస్డీలు ఉందని అది ఇంకా లిస్టింగ్ కాలేదు. సో మనకి మొన్న లాస్ట్ వీక్ మీరు చెప్పారు వసంత్ గారు, అబౌట్ 10 లాక్ 1 మిలియన్ అకౌంట్స్ ఫర్ ఓపెన్ ఓన్లీ ఇన్ తెలంగాణ ఇన్ ద లాస్ట్ 1 or 2 మంత్స్ ఆర్ మేబీ ఇన్ ద లాస్ట్ 1 క్వార్టర్. అలా కంట్రీ వైడ్ చూసుకుంటే దెర్ ఆర్ ఇన్యూమరబుల్ అకౌంట్స్ విచ్ ఆర్ బీయింగ్ ఓపెన్. అండ్ ఈ స్పేస్ లో రెండే ఉన్నాయి, డియోపోలీ, వన్ ఈస్ ద ఓన్లీ లిస్టెడ్ కంపెనీ, కాబట్టి ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ స్టాక్స్ అండ్ డీమాట్ అండి, రాబోయే రోజుల్లో మన ఇన్సూరెన్స్ కి సంబంధించిన సర్టిఫికెట్స్ ఆర్ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఆర్ ఈవెన్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, మనకి యూనో గ్రాడ్యుయేషన్ ఇటువంటి అన్ని సర్టిఫికెట్స్ కూడా డీమాట్ లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి దీస్ కంపెనీస్ తప్పకుండా అండి, టార్గెట్ మొత్తం కొనండి ఒకటేసారి కాదు. ఓకే అండి, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. సార్, నేను చెన్నైలోంచి మురళీధర్ మాట్లాడుతున్నాను. అడగండి మురళీధర్. మొదటగా ధన్యవాదాలు చైర్మన్ గారికి, యాంకర్ గా మీకి, మీరు చాలా ట్రాన్స్పరెంట్ సార్, ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా మొహమాటం లేకుండా ఖచ్చితంగా మాట్లాడతారు. నిజంగా చాలా చాలా అభినందన మీరు హ్యాండిల్ చేసే విషయాలు ఎంతో మాకు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మీ చైర్మన్ గారికి ఎంత చెప్పినా తక్కువే, చాలా అభినందనీయం, చాలా 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 ధన్యవాదాలు సార్. ఇంకొక విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ దామాని జున్జున్వాలా వీళ్ళందరూ కొంటున్నారంటే పెద్ద వాల్యూమ్స్ లో కొంటున్నారు సార్ వాళ్ళు. నేను ఒక సామాన్య ఇన్వెస్టర్, వాళ్ళు కొనే పోర్ట్ఫోలియోస్ పోయి స్టాక్స్ పోయి పరిశీలిస్తే అసలు అన్ని ఏమంటారు ROE RA ఇవన్నీ పెద్ద గొప్పగా చూపించట్లేదు. వాటిని నమ్మి కొంటే నాలని సామాన్య ఇన్వెస్టర్ ఖచ్చితంగా దెబ్బతింటాడు నేను అనుకుంటే. వాళ్ళు పెద్ద వాల్యూమ్ బేస్ లో కొంటారు, 1 రూపాయి పెరిగితే కొన్ని కోట్లు లాభం వాళ్ళకి. ఇది ఎంతవరకు కరెక్ట్, ఈ నా ఆలోచన? రెండోది, భారతదేశం డెవలప్ అవుతుంది, మన రష్యాని బీట్ చేసాం, మన వీళ్ళని బీట్ చేసాం అంటున్నారు, కానీ మొన్న చూస్తే బంగ్లాదేశ్ GDP మనకన్నా ఎక్కువగానే అనిపించింది. 1913లో 47 రూపాయలు ఉన్న డాలర్ ఇవాళ 75 రూపాయలకు వచ్చింది. స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయితే మీరు 78 రూపాయలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎట్లా డెవలప్ అయ్యాం అనుకుంటున్నా అర్థం కావట్లే. ఫారినర్స్ పెద్ద డిస్కౌంట్ లో మన నేచురల్ రిసోర్స్ కొనేస్తున్నారు, ఇక్కడ వచ్చి డాలర్లు సంపాదించుకుని తీసుకెళ్లిపోతున్నారు. ఎట్లా మన కంట్రీ డెవలప్ అయింది అనుకుంటాం? వీటి అన్ని సందేహాలకి నాకు
ఒక్క చిన్న మీకు సమయం తక్కువ ఉంది చెప్పగలరా? వాళ్ళు కొనే స్టాక్స్ మనం కొనగలమా? అది చాలా ఇదిగా చూపిస్తుంది, నెగిటివ్ గా ఉన్నాయి లోపలికి వెళ్ళి పరిశీలిస్తే. ఓకే అండి, ఓకే అండి. సో మీరు అడిగిన ప్రశ్నలో ఫస్ట్ ప్రశ్న చూద్దాం, ఇక ఇండియా డెవలప్ అవుతుందా లేదా అనేది అది చాలా. సో జున్జున్వాలా లాంటి వాళ్ళు కొంటున్నారు కదా అని మనం కూడా ఆ స్టాక్స్ కొనటం ఎంతవరకు కరెక్ట్ అనేది కుటుంబరావు ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు ఆయనకి? ఇప్పుడు ఒక్కటండి, ఎందుకంటే జున్జున్వాలా కొన్నాయండి, దమానీ కొన్నాయండి, లేకపోతే ఇంకెవరన్నా కూడా కొన్నాయండి పెద్దవాళ్ళు. వితౌట్ సమ్ బేసిస్ కొనరు. కొన్న తర్వాత ఎంతకాలం నుంచి హోల్డ్ చేస్తున్నారు వాళ్ళు అనేది కూడా చూడాలి. ఇప్పుడు లైక్ టైటాన్ ఉంది, రాకేష్ హాస్ బీన్ హోల్డింగ్ ఇట్ ఫర్ మోర్ దాన్ ఏ డికేట్. లిటరలీ 10 to 15 years నుంచి ఆయన హోల్డ్ చేస్తున్నారు. గ్రూపిని కూడా దాదాపు 15-16 సంవత్సరాల నుంచి హోల్డ్ చేస్తున్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ అయితే 20 ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ హోల్డింగ్ పీరియడ్, ఆ హోల్డింగ్ పీరియడ్ లో ఆ కంపెనీ ఎట్లా గ్రో అయింది, ఎట్లా వెల్త్ క్రియేట్ చేసింది, అవన్నీ కూడా చూడాలి. ఇవాళ కరెంట్ లెవెల్స్ లో పోర్ట్ఫోలియోలో చూసి సిప్లా ఉంది కదా, లూపిన్ ఉంది కదా, ఆయన పోర్ట్ఫోలియోలో మనం కూడా కొందామంటే అదే అవుట్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్ మనకి రాకపోవచ్చు. ఎందుకంటే ఇవాళ స్టాక్స్ మెచ్యూర్ అవుతున్నాయి వాళ్ళ చాలా వరకు పెద్ద స్టాక్స్ కూడా. అయితే కొత్తగా ఏమి ఎడిషన్ చేశారనేది మాత్రం ఖచ్చితంగా చూడాలి. పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ సడన్ గా కనుక వచ్చేసి ఏ బర్గర్ కింగ్ లాంటిదే కొన్నారనుకోండి, ఇప్పుడు పడిన తర్వాత 120కి వచ్చిన తర్వాత ఏ రమేష్ దమానీనో ఎవరో ఒకరు కొన్నారంటే కనుక డెఫినెట్లీ దానిపైన దృష్టి సారించాల్సి వస్తుంది. ఎందుకంటే అన్లెస్ లాంగ్ టర్మ్ పొటెన్షియల్ లేనిది కొనరు అనమాట. లాంగ్ టర్మ్ పొటెన్షియల్ ఒక సెక్టార్ కనిపిస్తే ఆ సెక్టార్ లో వన్ ఆఫ్ ది అర్లీ బైస్ చాలా వరకు నేను అబ్జర్వ్ చేశాను, లార్జ్ ప్లేయర్స్ అర్లీ బయర్స్ ఉంటారనమాట. కాబట్టి ఇట్స్ డెఫినెట్లీ మస్ట్ దట్ వీ షుడ్ అబ్జర్వ్ దెమ్, నాట్ నెసరీ ఫాలో దెమ్ ప్లైన్. ఓకే రైట్. గుర్తి మెయిల్ పంపించారు, బాలాగారు చెప్పినట్లుగా 15-20 స్టాక్స్తో మన పోర్ట్ఫోలియోని ఆపేయాలి అనుకుంటే ఎలాగ? మరి మీరేమో ప్రతివారం ఒక స్మాల్ క్యాప్ సెలెక్ట్ అని, మరొక ఫండమెంటల్ రికమెండేషన్ అని ఇలా వస్తూ ఉన్నాయి, ఎలాగ 20 స్టాక్స్తో కంట్రోల్ చేసుకోగలగటం? కుటుంబారు మీరేమైనా ఇస్తారా అడ్వైస్? ఇందాక బాలాగారు చెప్పిన సలహా విన్నారు. ఆయన అడిగిన డౌట్ చాలా అప్రోప్రియేట్ డౌట్ అండి. బట్ డెఫినెట్లీ ఏంటంటే మనం రికమెండేషన్స్ ఇస్తాం యాజ్ ద మార్కెట్ మూవ్స్ అండ్ కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి కాబట్టి కొత్త స్టాక్స్ చెప్తా ఉంటాం. దట్ డజంట్ మీన్ 52 వారాలు 52 స్టాక్స్ పెడితే 52 కొనమని కాదు. బట్ డెఫినెట్లీ ఏంటంటే మనం రిపీటెడ్ గా వెబినార్స్ లో కూడా చెప్పినప్పుడు ఏంటంటే మనం రికమెండ్ చేసిన స్టాక్ ని ఇన్వెస్టర్స్ కూడా హోంవర్క్ చేసుకుని వాళ్ళ మైండ్ సెట్ కి సూటబుల్. సపోజ్ బ్యాంకర్ అయితే బ్యాంకింగ్ స్టాక్ ఎక్కువ స్టడీ చేసుకోగలడు, అదే కనుక ఫార్మసిస్ట్ అయితే ఫార్మా స్టాక్ ఎక్కువ స్టడీ చేసుకోగలడు, ఇంజనీర్ అయితే కనుక అది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే టెక్ స్టాక్ ఎక్కువ బాగా స్టడీ చేసుకోగలడు. కాబట్టి వాళ్ళ ఏరియా ఆఫ్ కాంపిటెన్స్ ను బట్టి నెంబర్ ఆఫ్ స్టాక్స్ లిమిట్ చేసుకోవాలండి. ఎందుకంటే రికమెండేషన్స్ అన్ని ఫాలో అవ్వమని బ్లైండ్ గా నేను చెప్పను, బట్ డెఫినెట్లీ మీ కాంపిటెన్స్ ని బట్టి 6 to 15 to 20 స్టాక్స్ అని చెప్పేసి. ఓకే, రాజ్కుమార్ మెయిల్ పంపించారు, జూబిలెంట్ ఫుడ్స్, ఇన్ఫో ఎడ్జ్, యాఫిల్ ఇండియా ఈ మూడు లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారు, ఈ లెవెల్స్ దగ్గర కొనొచ్చా? మూడు మంచి స్టాక్స్ అండి, ఇందులో వీటికి వంక పెట్టడానికి ఏమీ లేదు. అండ్ దే ఆర్ గ్రేట్ స్టాక్స్, ఇన్ఫ్యాక్ట్ వంక పెట్టడమే కాకుండా. అండ్ రవీంద్ర గారు, ఈ మూడు స్టాక్స్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా ఫస్ట్ ఎంట్రీ? డెఫినెట్లీ అండి, ఎందుకంటే ఈ మూడు స్టాక్స్ కూడా లైఫ్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. సో ఇలాంటివి ఇంకా డెఫినెట్ గా విన్నర్స్ ఉంటాయని మా ఉద్దేశం. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో ఇక్కడ 20% ఇమీడియట్లీ కొనవచ్చు. లైక్ జూబిలెంట్ ఫుడ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 2900 దగ్గర ఉంది, యాఫిల్ 4000 దాకా వెళ్ళి 38 దగ్గర ఉంది, అలానే నౌకరీ కూడా 4000 నుంచి 4500 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. సో 20% ఇమీడియట్లీ కొనండి, అండ్ బ్యాలెన్స్ 80% నా ఉద్దేశం 10% కరెక్షన్ లోనే ఈ మూడు కూడా బై చేసేయచ్చు. అండ్ దాని తర్వాత ఒక 5 to 10% వచ్చినా కూడా ఐ థింక్ వి డోంట్ నాట్ వరీ. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కాబట్టి డెఫినెట్లీ మూడు ఇమీడియట్లీ 20% కొనమని చెప్తాను. ఓకే, సునంద అడుగుతున్నారు, ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? టైం ఫ్రేమ్ ఇవ్వలేదు మీరు లాంగ్ టర్మ్ కోసం, షార్ట్ టర్మ్ కోసం అని. కుటుంబరావు కొనొచ్చా ఇక్కడ ఇండస్ఇండ్ బ్యాంక్? స్టాక్ లో అయిపోయిందండి, నా లెక్కలో ఇక్కడ నుంచి అయితే కొంచెం రిస్కీ. హై ప్రైస్డ్ బ్యాంకింగ్ స్టాక్ కొందాం అని అనుకుంటే కనుక ఇన్స్టెడ్ ఆఫ్ ఇండస్ఇండ్ ఐ వుడ్ ప్రిఫర్ ఐదర్ కోటక్ ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఐసిఐసిఐ బ్యాంక్ కొనమంటాను. ఓకే, తర్వాత రామ్మూర్తి, ఆయన వయసు 62 సంవత్సరాలట, 6000 షేర్లు, గ్రాన్యూల్స్ 100 రూపాయలు యావరేజ్ ప్రైస్లో హోల్డ్ చేస్తున్నారు, అలాగే లారస్ ల్యాబ్స్ 224లో అండ్ డీమార్ట్ 1355లో, ఇంకా కొన్ని స్టాక్స్ రాశారు, ఇవన్నీ హోల్డ్ చేయొచ్చా, షిఫ్ట్ కావచ్చా బాలాగారు?
అంటే కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ అయితే బుక్ చేయాలండి. ఇరస్పెక్టివ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఇరస్పెక్టివ్ ఆఫ్ ద కంపెనీ, 100 రూపీస్ లో అరౌండ్ షేర్స్ యావరేజ్ ఇస్ అన్ ఎక్సలెంట్ బై. దే మేడ్ ఎ వెరీ గుడ్ జడ్జ్మెంటల్ కాల్ అండ్ దే డిసైడెడ్ టు బై ఇట్ అట్ దట్ ప్రైస్ ఆర్ యావరేజ్ 100 అన్నాడు. బట్ తప్పకుండా ప్రాఫిట్ అయితే బుక్ చేయాలండి, ఎందుకంటే రీసెంట్లీ మనం 420 430 దాకా వెళ్ళి అక్కడ నుంచి కొద్దిగా కరెక్ట్ అవ్వడం చూస్తాం. అందులో పబ్లిక్ డొమైన్ లో వార్త కూడా ఉంది దట్ దే ట్రైయింగ్ టు సెల్ ద కంపెనీ అండి. సో అట్లా క్వాంటిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా మాత్రం ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నారు, బికాస్ యూ గెట్ అదర్ ఆపర్చునిటీస్ ఇన్ అదర్ సెక్టర్స్ అండ్ గుడ్ స్టాక్. సో ఈ మూడింటిలో కూడా సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ ఉంటే, క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం ఐ వుడ్ సే డెఫినెట్లీ బుక్ సమ్ ప్రాఫిట్స్ అబౌట్ 15-20% ఆఫ్ ద క్వాంటిటీ. ఓకే అండి, మీరు రాసిన అన్ని కూడా మంచి స్టాక్స్ రామూర్తి గారు, హోల్డ్ చేయండి. ఆరు కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి బాలాగారు చెప్పినట్లుగా. అండ్ వీటి నుంచి వేరే వాటికి షిఫ్ట్ కావాలంటే అవసరం లేదండి, అన్నీ మీరు హోల్డ్ చేస్తున్నా అన్నీ కూడా మంచి స్టాక్స్. మళ్ళీ ఈ స్టాక్ నుంచి మరొక స్టాక్ షిఫ్ట్ కావడం వల్ల పెద్దగా ఏమి అంత చర్న్ చేయాల్సిన అవసరం ఉన్న స్టాక్స్ కావు ఇవి. మార్కెట్ ఓపెనింగ్ మరికొద్దిసేపట్లో జరగబోతోంది, చిన్న విరామం ఈలోగా. బయోఫ్యాక్చర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ఒక పునః స్వాగతం. మార్కెట్స్ అనుకున్న విధంగానే బలహీనంగా ప్రారంభమయ్యాయి. నిఫ్టీ ప్రస్తుతం 82 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది, అలాగే సెన్సెక్స్ కూడా నష్టంతో ట్రేడ్ అవుతోంది. అండ్ నిఫ్టీ స్టాక్స్లో మనకు టాప్ లూజర్స్ లిస్టులో ఉన్నాయి. టాటా మోటార్స్ 2.2% నష్టపోయింది, అలాగే గెయిల్ 2% నష్టపోయింది, ఇండియన్ ఆయిల్ 1.8% నష్టంతో ట్రేడ్ అవుతోంది, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, హిందాల్కో ఇవన్నీ, ఓఎన్జీసీ ఇవన్నీ కూడా మనకు లూజర్స్ లిస్టులో ఉన్నాయి. గెయినర్స్ లిస్టులో ఉన్నాయి ఎల్ఎన్టీ 2% పెరిగింది, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ 15 రూపీస్ అంటే 0.8% పెరిగింది, 2007 సమీపంలో ట్రేడ్ అవుతుంది. సన్ఫార్మా 0.5% పెరిగింది, హీరో మోటోకార్ప్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, హిందుస్థాన్ యూనిలివర్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, సిప్లా, మారుతి సుజుకి ఇవన్నీ మనకు నిఫ్టీలో గెయినర్స్ లిస్టులో ఉన్నాయి. సో ఫార్మా స్టాక్స్లో లూపిన్, అరబిందో ఫార్మా, సన్ఫార్మా, టొరెంట్ ఫార్మా, క్యాడిలా హెల్త్ కేర్, అలాగే డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ ఇవన్నీ స్వల్ప లాభంతో ట్రేడ్ అవుతుంటే నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. దివీస్ ల్యాబ్స్ 1% నష్టపోయింది, అలాగే ఆల్కెమ్ ల్యాబ్స్ 0.7% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సో ఒక వీక్ ఓపెనింగ్ చూస్తున్నాం మనం, లెట్ అస్ సీ. కుటుంబరావు, ఎనీ క్విక్ కామెంట్ ఆన్ ది ఓపెనింగ్? క్లియర్లీ సెక్టర్ రొటేషన్ లో ఫార్మా ఫ్లేవర్ కనిపిస్తుందండి. క్లియర్లీ టాప్ 10 ఎఫ్ఎండో లో కనుక గెయినర్స్ చూస్తా ఉంటే 5 స్టాక్స్ ఫార్మానే ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ నేను అనుకోవటం ఫార్మా ఈ వారంలో వన్ ఆఫ్ ది కీ సెక్టర్ అవుతుంది టు పెర్ఫార్మ్. మేబీ అరబిందో లుక్స్ గుడ్ అండి టు స్టార్ట్ విత్, ఎందుకంటే అరబిందో రావటమే దాదాపు 1% గెయిన్స్ ఉన్నా కూడా హైయర్ టాప్ ఫామ్ అవుతుంది కాబట్టి మేబీ అరబిందో కెన్ గివ్ డీసెంట్ రిటర్న్స్ అని చెప్పేసి అని అనుకున్నప్పుడు 9:20-9:30 వరకు. అండ్ సన్ఫార్మా కూడా స్ట్రెంత్ ఎగ్జిబిట్ చేస్తుంది, లాస్ట్ వీక్ ఏదైతే కనుక స్ట్రెంత్ చూపించిందో అది కంటిన్యూ చేస్తుంది బోత్ సన్ఫార్మా అండ్ డాక్టర్ రెడ్డి. లూజర్స్ లో మీరు అన్నట్టు ఆటోమొబైల్ ప్యాక్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఎస్పెషల్లీ ఐసిఐసిఐ అవునండి, యాక్సిస్ అవునండి, ఇవన్నీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్. మెటల్స్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనిపిస్తుంది, హిందాల్కో, టాటా స్టీల్, కాబట్టి మెటల్స్ వీక్ గా ఉండొచ్చు కాస్త. బ్యాంక్స్ కూడా స్లైట్ అండ్ వీక్ వికెట్ ఉండొచ్చు, అన్లెస్ ఇంట్రాడే ఏమన్నా గనక పాసిబిలిటీ ఉంటేనే కొంచెం రికవరీ మెటల్ స్టాక్స్ లో వస్తుందని చెప్పేసి అనుకున్నాం. ఆల్ ఇన్ ఆల్ ఎక్స్పెక్టెడ్ లైన్స్ అండి, మరీ ఏదో వరీ అవ్వాల్సినట్టు క్రాష్ అయిపోతున్నట్టు ఫీలింగ్ అయితే లేదు, ఎందుకంటే ఇంతవరకు 13,650 లెవెల్ అయితే సస్టైన్ చేసుకుంది నిఫ్టీ, కాబట్టి మిడ్ ఆఫ్ ది డే కూడా మనం వాచ్ చేయాల్సిన లెవెల్ 13,650 అని చెప్పేసి అని అంటాం. రైట్, బ్యాంక్ నిఫ్టీ అయితే 350 పాయింట్స్ డౌన్ ఓపెనింగ్ ట్రేడ్ లో. రాజేంద్ర గారు, ఏమైనా ట్రేడింగ్ ఐడియా తడుతుందా ఈ సమయంలో? యా, ఐ థింక్ ప్రాబబ్లీ వి షుడ్ లుక్ ఎట్ పై దగ్గర మంచి సపోర్ట్ ఉంది కాబట్టి కొద్ది రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో ఐ థింక్ దే షుడ్ బై నిఫ్టీ అన్న ఉద్దేశం. అండ్ ఇంట్రాడే ఇఫ్ సంబడి వాంట్స్ టు టేక్ రిస్క్ ఐ థింక్ బర్గర్ కింగ్. సో ఆల్మోస్ట్ 3 సర్క్యూట్స్ తర్వాత ఈ రోజు మంచి బయింగ్ రావటం చూస్తున్నాం. నా ఉద్దేశంలో బర్గర్ కింగ్ వన్ షుడ్ బై, 153 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 147 స్టాప్ లాస్ పెట్టుకుంటే 160-164 దాకా ఈ రోజు కానీ రేపు కానీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, సత్య మినియాపోలిస్ యుఎస్ఏ నుంచి అడుగుతున్నారు. ఆయన మదర్ సన్ సుమి 7,500 షేర్లు 2 సంవత్సరాల క్రితం 145 రూపాయల్లో కొన్నారట, హోల్డ్ చేయొచ్చా, ఇంకా యాడ్ చేసుకోవచ్చా బాలాగారు?
యా ఇంకా యాడ్ అంటే ఐ థింక్ దేర్ ఆర్ బెట్ గుడ్ స్టాక్స్ ఇన్ ఆటో ఆన్సిలరీస్ అండ్ మదర్స్ అండ్ సుమి ఆల్రెడీ కొన్నవి మాత్రం హోల్డ్ చేయమని చెప్తాను ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్ ఇన్ఫాక్ట్ ఇట్స్ ద లార్జెస్ట్ ఆటోమొబైల్ ఆన్సిలరీ కంపెనీ ఫ్రమ్ ఇండియా అంటే మల్టిపుల్ లొకేషన్స్ మల్టిపుల్ జియోగ్రఫీస్ లో వాళ్ళకి డిఫరెంట్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ ట్రాన్సిషన్ కూడా వాళ్ళు దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్ ట్రాన్సిషన్ టువర్డ్స్ ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ వెహికల్స్ అండి సో కరెంట్ స్టాక్ అయితే హోల్డ్ చేయమంటాను ఇంకా యాడ్ అయితే మాత్రం ఐ డోంట్ థింక్ యూ షుడ్ డూ ఇట్ ఇన్ మదర్స్ అండ్ సుమి అండి టూ ఇయర్స్ నుంచి అంత స్టాక్ హెవీగా 7000 షేర్స్ కొన్నారు కాబట్టి అరౌండ్ 145 లెవెల్ లో అడిషనల్లీ కొందలుచుకుంటే ఆటో ఆన్సర్ మేబీ భారత్ ఫోర్జ్ ఫిట్స్ ఇన్ టు ద బిల్ రైట్ సహజ గుట్టిపాటి కూడా యుఎస్ఏ నుంచే యుఎస్ మార్కెట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారట ఇప్పటికే యాపిల్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు కుటుంబంలో మీరు ఈ మధ్య మీ పాప ద్వారా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నారు సో ఎనీ యుఎస్ స్టాక్స్ దట్ యూ కెన్ రికమెండ్ యుఎస్ స్టాక్స్ లో చాయిస్ చాలా వైడ్ గా ఉందండి బట్ డెఫినెట్లీ ఒక స్మాల్ స్టాక్ అక్కడ రికమెండ్ చేసేది రీసెంట్లీ లిస్టెడ్ పలాంటీర్ టెక్నాలజీస్ అని ఉంది అది బై చేయమంటాను అరౌండ్ $25-$26 ఉంది సేమ్ థింగ్ లూమినార్ టెక్నాలజీస్ కూడా ఎందుకంటే యుఎస్ లో టెక్ స్టాక్స్ అంత ఫ్లేవర్ అండి స్పెల్ చేస్తారా మీరు చెప్పిన ఫస్ట్ స్టాక్ ఏదండి బోక్ బై అంటారు బై అంటున్నారు ఆ స్టాక్ పేరు మరొకసారి చెప్పండి పలాంటీర్ అండి PALAN TIR పలాంటీర్ టెక్నాలజీస్ అండ్ లూమినార్ అనే మరొక లూమినార్ టెక్నాలజీస్ LUMINAR రైట్ అండి ఓకే సో పిఎస్యు బ్యాంక్ బీస్ కొందాం అనుకుంటున్నారు జకార్తా నుంచి మోహన కృష్ణ పిఎస్యు బ్యాంక్ బీస్ కొనొచ్చా ఈ సమయంలో పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ కొందాం అనుకుంటున్నారు ఆయన వెయిట్ చేయమంటారండి కాస్త ఎందుకంటే యూఐపీస్ చాలా వరకు అయిపోతున్నాయి బ్యాంక్స్ లో కెనరా అయిపోయింది పంజాబ్ నేషనల్ అయిపోయింది ఐడిబిఐ అయిపోయింది ఇవన్నీ కూడా అయిపోయినాయి కాబట్టి ఒక స్మాల్ కరెక్షన్ పిఎస్యు బ్యాంక్స్ లో ఎక్స్పెక్టెడ్ జస్ట్ వెయిట్ ఫర్ అనదర్ 5-10% కరెక్షన్ అండ్ బై అంట ఓకే అండి ఇంకా మెయిల్స్ అసంఖ్యాకంగా వస్తూనే ఉన్నాయి కానీ మనకు గంట సమయం కూడా సరిపోకపోతే ఏం చేస్తాం చెప్పండి సో ఎనీవే మార్కెట్స్ అయితే వీక్గా ట్రేడ్ అవుతున్నాయి సో లెట్ అస్ సీ ఆఫ్టర్నూన్ నుంచి ఏమైనా ట్రెండ్లో మార్పు వస్తుందా లేకపోతే ఇదే వీక్నెస్ రోజంతా కొనసాగుతుందా ఇది ఇవాళ ట్రేడింగ్కి సంబంధించిన ఆసక్తికరమైన అంశం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ అని ఇవాళకి ఇక్కడితో ముగించి రేపు ఉదయం మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి టీవీ 5